నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బందెల ప్రభుదాస్ దళితులకు మద్దతు ప్రకటించారు. 1970 సంవత్సరంలో మాదిగలకు చెందిన ఈ స్థలాన్ని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని పత్రాలను పరిశీలించి మా మద్దతును దళితులకు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు, సాల్మన్, చిన్నయ్య, జాలాది, శ్రీనివాసులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం మనస్ఫూర్తిగా. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరంలో నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తూరు అంబాపురం 12 ఎకరాల్లో ఆ సైట్ గురించి, దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాం. కానీ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆశయాలుగా, ఆయన ఒక ఆలోచన విధానంగా మేము ముందుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క కులానికి సమన్యాయం జరగాలనేది ఆ ఉద్దేశం మీదట మేము ముందుకు తీసుకెళ్ళటం అనేది జరిగింది. ఈరోజు కొత్తూరు అంబాపురం అనే ఆ ఏరియాకి వెళ్ళి ఆ గుడిసెలేసుకున్న మాదిగలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని పరామర్శించి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ జెన్యునా కాదనేది కూడా మేము కూడా పరిశీలించాం. అవన్నీ కూడా కరెక్ట్గా నిజమైన వాస్తవాలు కాబట్టి ఈరోజు దళితులకి న్యాయం జరగాలనే ముఖ్య ఉద్దేశం మీదట మేము అంబేద్కర్ భవనంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే విషయంగా అక్కడ మైన